ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆయన మాట్లాడుతున్నది ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీదనే కనీసమైన స్పృహ కూడా లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడటం అనే ఎజెండాను పెట్టుకొని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు జరిగిన అవమానాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల యొక్క గొప్పతనాలు, వారి పేరున గల తనకు గల సంపదని చూపిస్తూ జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని, నెహ్రూ గాంధీ ఫ్యామిలీని చీల్చి చెండాడుతున్నానని ఆయనకి ఆయనే భావిస్తూ ఆయన ప్రధానమంత్రి స్థానాన్ని ఎంత కిందకు దిగజారుస్తున్నాడో గమనించుకోకుండా ఆయన చేసిన అర్ధసత్యాలు, అసత్యాలు, అబద్ధాలు మనం ఒకసారి చర్చించుకొని ఆంధ్రప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించి దాంతో మొదలు పెడుతూ ఉన్నాను. వారు మొట్టమొదటిగా చూపించింది అంజయ్ గారి మీద అపారమైన జాలి, కరుణ. మరి చాలా శక్తివంతమైనది మోడీ గారి ఆఫీసు. సీఎం దేశంలో ఎక్కడ చిటుక్కుమన్నా అని తెలిసిపోతుంది అని చెప్తారు. మరి ఆయనకి ఇంత రాంగ్ బ్రీఫింగ్లు ఎలా ఇస్తున్నారో, ఆయన వాటిని ఎలా గుడ్డిగా మరి చేస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ బీసీ ముఖ్యమంత్రి బీసీ అయిన అంజయ్ గారిని ఎస్సీగా అభివర్ణించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చాలా అవమానం చేసింది, చాలా అవమానం జరిగింది. రాజీవ్ గాంధీ గారు చాలా అవమానం చేశారని చెప్తూ ఉన్నారు. అయ్యా, ఇక్కడ తమన్ని అంజయ్ గారి యొక్క గత చరిత్రని ఒక్కసారి చూసుకోండి. అంజయ్ గారు అనే ఆయన తమలాగా ప్రధానమంత్రి అభ్యర్థి అయిన తర్వాత ప్రచారం కోసం నేను టీ అమ్మే స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాను అని 10 లక్షల సూట్ వేసుకొని, 5 లక్షల బూట్ వేసుకొని, 1.5 లక్షల రూపాయలు పెన్ను పెట్టుకొని ఒక 2 లక్షలకు తక్కువ లేని కళ్ళజోడు పెట్టుకొని అంజయ్ గారు ఎప్పుడూ లేరండి. అంజయ్య గారు 6 రణాల కూలీగా ఆయన యొక్క జీవితం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడూ నేను 6 రణాల కూలీగానే నా జీవితం మొదలైందని ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ఆయనేమి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయ్యాకో ముఖ్యమంత్రి అయ్యాకో చెప్పలేదు. అటువంటి అంజయ్ గారి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా జరిగిందో ఒక్కసారి తమరందరినీ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నా. 1957లో ఆయన మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలు, ఆయన పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 1957లో ఫస్ట్ ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. అప్పటి నుంచి 77 వరకు 20 సంవత్సరాలు, ఆర్మూరు తర్వాత 3 టర్మ్స్ ఆయన హైదరాబాద్లో భాగమైన ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1978లో ఆయనలో అసెంబ్లీకి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభ మెంబర్ని చేసింది, సెంట్రల్ మినిస్టర్ని చేసింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఆయనకి కులబలం లేదు, ధనబలం లేదు, కాంగ్రెస్ పార్టీ బలమే ఆయన బలం. అటువంటి 6 రణాల కూలీని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వారు ముఖ్యమంత్రి కింద దిగిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని 1984 ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది.
ఆయన మళ్ళీ లోక్సభకు వచ్చారు. ఆయన చనిపోయే వరకు లోక్సభలోనే ఉన్నారు. ఆయన చనిపోయిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబాన్ని గౌరవించింది. ఆయనకి, ఆయన భార్యగారికి సికింద్రాబాద్ పార్లమెంటు మెంబర్ కింద ఆవిడ 2 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఒకసారి బై ఎలక్షన్లోను, తర్వాత ఇంకొకసారి జనరల్ ఎలక్షన్లోను, 89 జనరల్ ఎలక్షన్లోను, 86 బై ఎలక్షన్లోను. తర్వాత మళ్ళీ ఆవిడ ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నుంచి ఎలక్ట్ అయ్యారు బై ఎలక్షన్లో. మళ్ళీ ముషీరాబాద్ నుంచి జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అతి సామాన్యుడైన అంజయ్య గారిని, అంజయ్య గారి కుటుంబాన్ని ఇంత చక్కగా చూసుకున్న కాంగ్రెస్ని, కాంగ్రెస్ పార్టీని అంజయ్య గారి మరణానంతరం కూడా ఆయన కుటుంబాన్ని గురించి జాగ్రత్తలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈవేళ మన మోడీ గారు పార్లమెంటు సాక్షిగా ఎస్సీని అవమానించామని చాలా నిస్సంకోచంగా చెప్పారు. దాని తర్వాత సంజీవ్ రెడ్డి గారి విషయంలో చాలా సానుభూతి వెలిబుచ్చారు, చాలా ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఉన్న చారిత్రాత్మక పరిణామాల దృష్ట్యా ఆ రోజు ఆవిడ దేశ ఆవిడ ముందు ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకి, మహిళలకి, హరిజన గిరిజనులకి సేవ చేయాలి ఇదోధికంగా అంటే ఆ రోజు బూర్జువా భావాలు, పెట్టుబడిదారీ మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ సిండికేటు అనేక రకాలైన అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఆవిడ దాని నుంచి బయటపడటానికి, దాని నుంచి దేశ ప్రజల్ని, దేశాన్ని కాపాడుకోవడానికి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ గెలిపించింది ఎవరినండి? ఆవిడ గెలిపించింది వరాహగిరి వెంకటగిరి అనబడే ఇంకొక ఆంధ్రుణ్ణే. ఆవిడ నీలం సంజీవ్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి ఒక ఆఫ్ఘనిస్తానీయుడు, లేకపోతే ఇంకొక బెలూచిస్తానీయుడు కాదండి ఆవిడ ప్రెసిడెంట్ చేసింది. ఆవిడ ప్రెసిడెంట్ చేసింది ఇంకొక ఆంధ్రుడైన వరాహగిరి వెంకటగిరి గారిని. వివిగిరి గారు INTUVC నాయకుడు, కార్మిక వాది, కార్మిక పక్షపాతి, భారతదేశంలో ఉన్న సామాన్యమైన పేద ప్రజానీకంతో మమేకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా భారత రాష్ట్రపతిని చేస్తే ఆంధ్రులకి అవమానం జరిగిందని మోడీ గారు పార్లమెంట్లో చాలా బాధపడ్డారు, చాలా విడ్డూరంగా ఉంది. ఇంకొక విషయం, పివి నరసింహారావు గురించి కూడా ఆయన చాలా బాధపడ్డారు. పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాల గురించి బహుశా నేనైతే చూడలేదు, కానీ ఆయన కంఠం రుద్ధపోయి దాదాపు, ఎందుకంటే ఆయన ఆస్కార్ లెవెల్కి మించిన నటుడు కాబట్టి ఆయన ఆహాభావాలతోటి మొత్తం లోక్సభనే చిందరవందర చేశారని చూసిన మిత్రులు చెప్పారు. అటువంటి పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించిన సహకారాన్ని ఒక్కసారి మీరందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నా.
పివి నరసింహారావు గారు 1957 నుంచి 1977 వరకు మంత్రిని ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా, అంటే ఇప్పుడు తెలంగాణ అనుకోండి, 20 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత వారు వివిధ శాఖలతో వివిధ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారి సేవలు అందించడం జరిగింది. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కారణం కాదండి. పివి నరసింహారావు గారికి ఏమైనా ధనబలం ఉందా, కులబలం ఉందా, ఏముందని ఆయన అన్ని పదవులు అలంకరించగలిగారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తోడ్పాటుతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బలంతో, కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతో, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అండదండలతో వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు, అనేక సంస్కరణలు తీసుకురాగలిగారు, దేశంలోని ఆంధ్రప్రదేశ్ని ఒక మార్గదర్శక స్థానంలో ఉంచగలిగారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంలో భాగమే, పివి నరసింహారావు గారి యొక్క అభివృద్ధికి కారణం. 1977 నుంచి ఆయన 1998 వరకు పార్లమెంటు మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాదే, కాంగ్రెస్లో సిద్ధాంతకర్త, కాంగ్రెస్ అతి గొప్పగా గౌరవించే నాయకుల్లో ఆయన ఒకరు. ఏమండి అయ్యా, నాకున్న పరిస్థితుల్లో నా ఆరోగ్యం సహకరించట్లేదు, నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేను, నుంచి ఎన్నిక నాకు అసాధ్యమైన పని అని ఆయన వెల్లడిస్తే, ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారి యొక్క సేవలు, పివి నరసింహారావు గారి యొక్క మేధస్సు అవసరమని రాహుల్ గాంధీ గారు గుర్తించి, రాజీవ్ గాంధీ గారు గుర్తించి, దేశంలో ఎవరికి ఇవ్వని అవకాశం వారి ఒక్కరికే ఇచ్చారు. ఆయన్ని హనుమకొండ నుంచి పోటీ చేయమన్నారు, మహారాష్ట్రలో ఉన్న రామ్టెక్ను గురించి కూడా పోటీ చేయమని చెప్పారు. పివి నరసింహారావు గారు ఊహించినట్టుగానే వారు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవటం, రామ్టెక్లో గెలవటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ దూరదృష్టి కాదా? రాజీవ్ గాంధీ గారి యొక్క ఔదార్యం ఆయనకి ఆ రోజున్న పరిస్థితుల్లో ఏ విధమైన అవసరం లేదు పివి నరసింహారావుని బతిలాడి, నువ్వు 2 స్టేట్స్ నుంచి వెళ్ళావు, ఎక్కడైనా సరే పోటీ చేయమనమని చెప్పి 2 స్థానాలు ఇచ్చి పివి నరసింహారావు గారిని సముచితంగా గౌరవించిన రాజీవ్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని మోడీ గారు ఇలా తోడనాడటం, వారి విషయంలో పివి నరసింహారావు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదో తక్కువ చేసిందని చెప్పడం చాలా గర్హనీయమైన విషయం. ఇక్కడ 1991లో రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి సిడబ్ల్యూసి మెంబర్లో ఉన్న ప్రతి ఒక్క మెంబరు, ఇన్క్లూడింగ్ పివి నరసింహారావు, అందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు ఇప్పుడు ప్రధానిగా రావాల్సిన అవసరం చాలా ఉంది, మీరు పార్టీ సారథ్యం మీరు స్వీకరించాలి, మీరు స్వీకరించి కాంగ్రెస్ పార్టీని మీరు ఒక దారికి తీసుకురావాలి అని ఆవిడని అడిగితే,
ఆవిడ సవినయంగా దానికి నిరాకరించి ఆవిడ ఒక్క క్షణం నేను ప్రధానమంత్రి కావాలనుకుంటే 1991లోనే ఆవిడ ఇంతకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లతోటి ఆవిడ పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ సీట్లతోటి ప్రభుత్వం వస్తుందనే విషయం యథార్థమైనా ఆవిడ సున్నితంగా తిరస్కరించి కుటుంబం పట్ల తన బాధ్యతల్ని దేశం పట్ల తన బాధ్యతల్ని తను చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఆవిడ పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా సూచిస్తే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. 1984 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో పివి నరసింహారావు గారు ఎంత ప్రముఖ స్థానం వహించారో ఇది చరిత్ర చెప్పే సత్యం. ఏమండి ఈ భాజపా వీరికి అసలు వీరి ఆలోచన ధోరణి, వీరు వ్యవహరిస్తున్న తీరు, వీరు సౌత్ ఇండియా రాష్ట్రాల్లో వీరు చేస్తున్న ప్రసంగాలు చూస్తూ ఉంటే నాబోటి వాడికి ఒక భయం కూడా వస్తూ ఉంది. ఇంతవరకు మనకి లేదు మన దేశంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్సు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా సెంటిమెంట్సు, ఇవి పెరుగుతాయేమో. వీటి వలన దేశంలో అవసరం లేని సంక్షోభాలు నెలకొల్తాయేమోననే భయం నాబోటి వాడికి వస్తూ ఉంది. మరి ప్రధానమంత్రి మోడీ గారేమో ఆయన స్థానాన్ని మర్చిపోతారు, ఆయన అంతస్తును మర్చిపోతారు. గుజరాత్ ఎలక్షన్లో గెలవాలంటే నా మీద సుపారీ ఇచ్చారంటారు, ఇంతవరకు ఒక్కరి మీద కేసు బుక్ చేయించరు. భారత ప్రధానమంత్రి మీద సుపారీ ఇచ్చి భారత ప్రధాని హత్య కోసం ప్రయత్నించిన వాళ్ళు ఈ ఢిల్లీ నగరంలో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే ఇది భారతదేశ భద్రతకే తీవ్రమైన ప్రమాదం ఏర్పడే పరిస్థితి. తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయించండి, తక్షణం మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను బయటపెట్టండి. మీరు భారతదేశాన్ని భారత సమగ్రతని రక్షించుకోండి. ఇటువంటి కుట్రలని ఈవేళ ఈ కుట్రదారులను ఉపేక్షిస్తే రేపు కొత్త కొత్త కుట్రదారులు వస్తారు. అందువలన వీటిని మీరు ఏమాత్రం ఉపేక్షించొద్దన్న మనవి. ఇక్కడండి కాంగ్రెస్ నాయకులకు జరిగిన అవమానాల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి జరిగిన వీటి వారికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాల గురించి మోడీ గారు చాలా బాధపడ్డారు. కానీ ఒక్క క్షణం ఆయన అద్వానీ గారికి కానీ మురళి మనోహర్ జోషి గారికి కానీ వారు చేస్తున్న వెన్నుపోటు కానీ, వారు పొడుస్తున్న పోట్లు కానీ, వారి యొక్క నమ్మక ద్రోహం వీరి ఎడలు కానీ ఒక్క క్షణం ఎప్పుడైనా ఆలోచించారా? దేశ ప్రజలందరినీ నేను ఇది గమనించమని కోరుతున్నాను. ఈవేళ ఏంటండి